ఇచ్చినారంటే వాళ్ళు బిర్లా వాళ్ళు టాటా వాళ్ళు వస్తారు. ఆ చెరువుల్లోనే వంద ఎకరాలు ఎక్కువ ఉన్నాయంటే మాత్రం వాళ్ళకి మేము ఇస్తున్నామని చెప్తున్నారు. రేపు మళ్ళీ వాళ్ళు బయోటెక్ అనో గ్యాస్ అనో ఏదో ఒకటి చేస్తారు. అటువంటి అప్పుడు నష్టపోయేది ఎవరు? మీరు, బీసీలు. అందుకని చెప్పి ఎందుకంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి మన కోనసీమ నుంచి కూడా మీకు అందరికీ కూడా చేపల్ని తీసుకొచ్చి మీకు ఫ్రీగా ఇచ్చారు. అటువంటి ఉనికిని ఈరోజు ఆ ఉనికి లేకుండా ఏదేదో చేస్తున్నారు అంటే అది ఎందుకు చేస్తున్నారు అనేది ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకోమండి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ గవర్నమెంట్ అన్నిటి కూడా కమిషన్, ఒక ఇస్టర్ కమిషన్ వాళ్ళ కమిషన్ తీసుకుంటున్నారు. కమిషన్ల ద్వారానే మేము చేసుకుంటున్నాం. ఈ రోజు విద్యుత్ అయితేనేమి, అదే విధంగా ఆ రోజు అన్ని చెప్పినాడు, కానీ ఏ దానికైనా ఒక్కదానికి ముందుకొచ్చినారా అని చెప్పి నేను ఏది కూడా చెప్పిన మాట ఏది కూడా ఆచరించలేదు. ఈ రోజు ముఖ్యంగా మిమ్మల్ని ఇంత అనగారిన వర్గము అని చెప్పి మిమ్మల్ని ఇచ్చేసి బీసీ కులాలకు మేము అన్ని ఇచ్చినాం ఎన్ని ఇచ్చినాం అంటున్నారు. ఈ రోజు మీ నోట్లో మట్టి కొట్టినారా లేదా అనేది ఒక్కసారి మీరు అందరూ అవునా కాదు ఒక్కసారి చెప్పండి అని చెప్పి నేను అడుగుతున్నాను. నిజంగా కూడా ఆ మట్టి కొట్టినటువంటి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలంటే అది దగ్గరలోనే ఉంది. దయచేసి మీరు ఈ రోజు ఒకవేళ మేము అందరం చేసేదానికి భయపడి ఆయన జీవో రద్దు చేసుకున్నా లేదంటే మళ్ళీ ముందు కూడా ఏదైనా మీరు అది చేస్తా ఇది చేస్తానే మీ మాటలు మోస మాటలు చెప్పాలంటే మీరు నమ్మొద్దండి అని చెప్పి ఇంకొకసారి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.